చేసింది మనమా? ఆయన చేశాడు కనుక ఉన్నవాట్లు ఏం చేసుకుంటున్నావు? పుచ్చులు లేకుండా ఎలాగైతే వెతుక్కుంటున్నావో, ఆడపిల్లని వెతికేటప్పుడు పుచ్చులు చూస్తారు, మగపిల్లవాడిని వెతికేటప్పుడు కూడా పుచ్చులే చూస్తారు కదా. ఇలా చూసి ఇది బాగాలేదని పక్కకి గింటేస్తారండి. ఏమండి, ఆయన చేశాడు, చేశాడు గనుక ఆయన యొక్క ఆధీనంలో ఈరోజు ఏ పెళ్ళిళ్ళు జరుగుతలేదు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి కానీ దేవుని ఇష్టపూర్వకంగా నాకు జరుగుతున్నాయంటే అబద్ధం. ప్రియమైన దేవుని పిల్లలరా, చాలా అబద్ధం. మరొక మాట అంటారు, ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళు ఎక్కడ నిర్ణయించబడతాయట? ఎక్కడ? మ్యారేజెస్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారండి. మంచిదండి, స్వర్గములో పెళ్ళిళ్ళు నిర్ణయింపబడుతున్నప్పుడు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారండి? స్వర్గంలో పెళ్ళిళ్ళు నిర్ణయింపబడుతున్నప్పుడు పెళ్ళయిన నెల రోజులు బాగానే ఉంటారు, నెల అయిన తర్వాత ఎందుకు కొట్టు చచ్చిపోతున్నారండి? అడగాలి కదండి. కరెక్ట్గా నెల రోజులు బాగుంటారు, నెల అయిన తర్వాత ఎందుకు కొట్టు చచ్చిపోతున్నారు? చూసారా, స్వర్గములో పెళ్ళిళ్ళు నిర్ణయింపబడవు. పెళ్ళిళ్ళు నిర్ణయింపబడేది స్వర్గములో కాదు భూమి మీద. పెళ్ళి అవసరత కూడా ఎక్కడంటే స్వర్గములో కాదు భూమి మీద. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. ఇదిగో వెతికే పని ఎవరిది అంటే మనదే. కుమార్తె కోసం కుమారుని వెతుక్కుంటాం, కుమార్తె కోసం కుమారుని గురించి కుమార్తెను వెతుక్కుంటున్నాం. వెతుక్కునే పని మనదే. వెతుక్కున్న తర్వాత దేవుడు మాట్లాడుతూ మాట అంటున్నాడు. అందరిలాంటి వాడు కాదు ఒక అబ్రహాం గారండి. అబ్రహాం అందరిలాంటి వాడా కాదు. దేవుని ఆధ్యాత్మిక జీవితంలో ఒక పేరు సంపాదించుకుని విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శ ప్రాయుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే ఎవరో? అబ్రహాము గారు. అబ్రహాము గారు కూడా తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడండి. వివాహం చేయాలనుకున్నాడు అబ్రహాము గారు కూడా. వినాలి, వివాహం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ తీసుకోవలసిన నిర్ణయం. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము గారు తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. పిల్ల ఎదిగినా పిల్లవాడు ఎదిగినా సరే మనం ఏం నిర్ణయం తీసుకుంటాం? పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాం. అమ్మాయి బాల్య వ్యవస్థ నుంచి యవన దశకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? ఏమండి, మనకు పుట్టింది ఆడపిల్ల అండి, ఈ ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదండి. ఈ ఆడపిల్లను ఇంతకాలం కూడా మనం నెత్తి మీద ఎట్టుకుని చూసాము, ఈ ఆడపిల్లను ఇప్పుడు ఏం చేసేయాలి? ఇప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టేయాలి అంటూ ఉంటామండి. కరెక్టేనండి, వివాహం చేయాలని చాలా వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ అబ్రహాము గారు కుమారుడు కూడా పెళ్ళిడికి వచ్చాడు. ఈ పెళ్ళిడికి వచ్చిన తర్వాత అబ్రహాము గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు భూమి మీద ఉన్న తల్లిదండ్రులందరూ తీసుకోవాల్సిన నిర్ణయం. నిజం. చూడండి, మాట్లాడుతున్నాడు ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము గారికి వృద్ధాప్యంలోనే పుట్టాడు ఎవరో? ఇసాకు కదా. అందులో ఇతనికి యవన ప్రాయం వచ్చేసరికి బహువృద్ధుడైపోయాడు. ఈ బహువృద్ధుడైపోయినటువంటి విషయంలో మాట్లాడుతాడు, బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, ప్రమాణం చేయించున్నాడు, ప్రమాణం చేయించున్నాడు. ఈ వివాహం యొక్క బరువు బాధ్యత అంతా కూడా ఎవరి మీద పెడుతున్నాడు? ఇప్పుడు పెద్ద దాసునితో పెడుతున్నాడు. అర్థమవుతుందా? నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అంటున్నాడు, పెద్ద దాసుని మీద పెడుతున్నాడు. మన పిల్లని ఒకవేళ సపోజు ఎవరన్నా వచ్చారనుకోండి, పెళ్ళిళ్ళు పేరు అయ్యి వచ్చాడనుకోండి, వాళ్ళ యొక్క చేతిలో పెట్టేస్తాం మనం. ఏమని? నా కుమార్తెకు మంచి పెళ్ళి కొడుకుని చూడు, నా కుమార్తెకు మంచి పెళ్ళి కొడుకుని చూడు. మరి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలో తెలుసా? అమ్మాయి తరపు అనుకోండి, సపోజ్ ఉద్యోగం ఉందా, ఉందా లేదా? ఉద్యోగం ఉంటే చెప్పు,
బ్యాంకులో బ్యాలెన్స్ బాగుంటే చెప్పు, వాళ్ళ అత్త మామలు ఎలాగుంటారో చెప్పు, వాళ్ళ ఆడపడుచులు ఎలాగుంటారో చెప్పు, బ్యాక్గ్రౌండ్ ఎలాగుంటుంది చెప్పు. మంచి సంబంధం చూడండి అంటే ఏదో పుచ్చిపోయిన సంబంధం తీసుకొచ్చి చేసేస్తాడు. అంతేనా? మంచి సంబంధం అంటారు వాళ్ళు. కమిషన్ ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, అమ్మో ఇంతకంటే మంచి సంబంధం ఏది ఉండదమ్మా బాబు అనేసి చెప్తాడు, మాటల మారడిగడాడు కదా. ఇదిగో పెద్ద దాసునితో మాట్లాడుతున్నాడు ఏమని, పెళ్లి సంబంధం చూసే పని ఎవరిది అంటున్నాడు? తన పెద్ద దాసునితో చెబుతున్నాడు, తన పెద్ద దాసునితో చెబుతున్నాడు. చెబుతూ అంటున్నాడు చూడండి ఏమని, తొడకినంత పెట్టుము, ప్రమాణము చేయి, ప్రమాణము చేయి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక. ఇదిగో నేను కాపురం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కానానీలు ఉన్నారు, కానానీల కుమార్తెలు చాలామంది ఉన్నారు. ఈ కానానీల కుమార్తెల్లో చాలామంది ఉండగా వారిలో ఒకరిని తీసుకొచ్చి నా కుమారునికి వివాహం చెయ్యను అంటున్నాడండి. వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదండి, వాళ్ళ ఆడపిల్లలు కదా, వాళ్ళు ఆడపిల్లలే. వాళ్ళ ఆడపిల్లలైనా సరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయనంటున్నాడేంటి, గమనించారా? వాళ్ళ అబ్బాయికి ఈ పిల్లలు కూడా ఆడపిల్లలే కానీ వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేయనంటున్నాడేంటి అబ్రహాము. ఏమండి, పెళ్ళికి ఒక ఆడ మగ ముఖ్యం కాదు ప్రియమైన దేవుని పిల్లలరా. ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి పెళ్లి చేసుకోవడం అది ముఖ్యం కాదు. ఇదిగో కానానీలు కుమార్తెలు కూడా ఆడపిల్లలు అయినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయనంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? తన కుమారుడు సుగుణాలటువంటి మంచి కుమారుడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుమారుడు, దైవప్రీతి కలిగినటువంటి కుమారుడు, దైవాశక్తి కలిగినటువంటి కుమారుడు. నా కుమారుడు కావలసిన వధువు, నా కుమారుడు కావలసిన వధువు నా కుమారుని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి ప్రక్కకు తొలగించేది అయ్యి ఉండకూడదు. ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూసారా? ఇసాకు వాగ్దాన పురుషుడు, అబ్రహాముకు వాగ్దానం చేయబడిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు. ఈ వాగ్దాన కుమారుడు, ఈ కుమారుడు దేవుని పరిచర్య చేయాలి, అర్థం కావాలి. ఈ కుమారుడు ఎవరు ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్యలో సాటి అయిన సహాయం అవసరం. ఇప్పుడు చూశారా, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లని పెళ్లి చేయడానికి ఇష్టపడతలేదు. కానానీయులు చాలామంది కుమార్తెలు ఉన్నా నా కుమారుడు మాత్రం వారికిచ్చి పెళ్లి చేయను. ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుమార్తె నా కుమారుడు దైవ సేవ చేస్తున్నప్పుడు ఆ దైవ సేవలో సహకారిగా ఉండేటువంటి కుమార్తె కావాలి. నా కుమారుడు ఎలాగైతే సుగుణాల మంతుడైతే ఎలాగైతే ఉన్నాడో, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడిగా ఎలాగున్నాడో, యథార్థవంతుడిగా ఎలాగున్నాడో, వచ్చే కుమార్తె కూడా అలాగే ఉండాలనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా? మనం ఏం చూస్తాం, ఏ లెక్క చూస్తాం, ఏ కంపారిజన్ చేస్తాం? ఆ అబ్బాయికి 10 లక్షలు ఆస్తి ఉంది, 10 లక్షలు ఆస్తి ఉంది కనుక 11 లక్షలు ఆస్తి ఉన్న అమ్మాయి కావాలనుకుంటాం, 1 లక్షన్నే ఎక్కువ ఉండాలనుకుంటాం. ఆ తర్వాత వచ్చి తన్నేసినా పర్వాలేదు, ఆ తర్వాత అత్తగారిని కుమ్మేసినా పర్వాలేదు, అత్తగారిని చింత కొట్టేసినా పర్వాలేదు. ఆస్తి మాత్రమే చూస్తారు కానీ అంతరంగ సౌందర్యాన్ని మాత్రం చూడరు ప్రియమైన దేవుని పిల్లలరా. అందుకనే ఈరోజు చాలా వరకు బాధలు కలుగుతున్నాయి. నిజం. ఇక్కడ ఏమన్నాడు, కానానీల కుమార్తెలో ఒక దానిని పెండ్లి చేయటం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు కావాలంటున్నాడు చూడండి, ఇప్పుడు నా స్వదేశమందున్న నా బంధువుని యొద్దకు వెళ్ళి ఇసాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు, ఇసాకును నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును దేవుడైన యెహోవా తోడని అతని చేత ప్రమాణము చేయించాను. ఎవరు తోడు పెట్టాడు ప్రమాణం చేయమంది? ఎవరిని? పెద్ద దాసుని. మధ్యలో ఎవరిని లింక్ ఎప్పుడు చేశాడు?
దేవుని. చూసారా, నా కుమారుడికి కుమార్తెను చూసే పని ఎవరిదే? దేవుడిది. చూసారా, అంటే ఏ తల్లిదండ్రులైనా సరే దేవుని మీద ఎంత విశ్వాసముతో నా కుమార్తెకు కుమారుని చూసే బాధ్యత అదిగో దేవునిది అనేసి ఎప్పుడైనా అనుకుంటారు చెప్పండి? ఆడపిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులారా, లేదా మగపిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులారా మీరు అనుకుంటారా? అనుకోరు. ఏమండి, ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఇంకో షాకింగ్ న్యూస్ ఏమండి, దేవుడు ఏర్పరచినటువంటి వివాహం ఎలాగుంటుందో అబ్రహాము కుమారుని యొక్క వివాహంలో చూడొచ్చు మనం. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇంకో షాకింగ్ న్యూస్ చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను. 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడలా నువ్వు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను ఈ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగగా, అబ్రహాముతో అడుగుతున్నాడు, ఇదిగో ఆ దేశానికి రాదనేసి ఆమె మొండి కట్టింది అనుకో, సపోజ్ ఉదాహరణకి ఒకసారి మీ అబ్బాయిని తీసుకెళ్ళి చూపించొచ్చా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అంటున్నాడు. చూసారా ఏమంటున్నాడు? ఒకవేళ ఇష్టపడలేదనుకో. ఎందుకు ఇష్టపడదు? ఆమె కొన్ని కలలు ఉంటాయి, రాజకుమారుడు కావాలని కోరుకుంటుంది. ఆమె కొన్ని కళలు ఉన్నాయి ఆమెకి, నా కాబోయే భర్త ఎలాగుండాలి, గ్రీకు వీరుడై ఉండాలి, గ్రీకు వీరుడై ఉండాలి అన్నట్టుగా ఉంది మనకి. చూసారా, చూస్తున్న సినిమాలు బట్టి ఏమనుకుంటారో, అబ్బా మా ఆయన ఇలాగే ఉండాలి, ఇంత అందగాడై ఉండాలి అనుకుంటా ఉంటారండి కదా. అంటే ముందుకుంటా తన యొక్క భర్తను తను డిజైన్ చేసుకుంటుంది లోపల, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇంత అందగాడై ఉండాలి, ఇంత రోషగాడై ఉండాలి, 10 మందిని గుమ్మేసేవాడై ఉండాలి, తర్వాత నన్ను ఇంట్లో గుమ్మేయాలి అనే కదండి. ఇంత డిజైన్ అండి పెళ్ళికి ముందు మనకి కన్యక కోరికలట. నీ భర్త ఎలాగుండాలి డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఎవరినో పెళ్లి చేసేసుకోమన్నారు అనుకోండి, సపోజ్ చేసుకుంటారా? యా కుర్రోడిని నన్ను చూపించువా, ఆ కుర్రోడు పొడుగ్గా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, చామలసాయిగా ఉన్నాడా, అసలు అతని రంగు ఏంటి, అతని రూపం ఏంటి, ఇవన్నీ ఎవరికి అవసరం? పెళ్ళి కూతురుకు అవసరం. మరి పెళ్ళి కూతురు తల్లికి ఏమవసరం? ఏమవసరం? అత్తగారిని బాగా చూసుకుంటాడా లేదా, 4 సార్లు 5 సార్లు ఇంచుమించు లేదని షాపింగ్ తీసుకెళ్తాడా లేదా, మా అమ్మాయికి నాకు చీర కొనాలనుకోవాలనుకుంటే టక్మని వెళ్ళిపోయి చీర కొనేటట్టుగా అంత డబ్బు ఉందా లేదా, పర్స్ ఎలాగుంది, మా అమ్మాయికి ఎన్ని ఎంత బంగారం పెడతారు, అలా ఎంత వస్తుందని అమ్మగారు చూసుకుంటారు, నాన్నగారు చిల్లర చూసుకుంటాడు. చూసారా, ఇన్ని మధ్య ఎవరికి నచ్చకపోయినా, అడు తల్లికి నచ్చకపోయినా, లేకపోతే పిల్లకి నచ్చకపోయినా, లేకపోతే తండ్రికి నచ్చకపోయినా, బామ్మర్దికి నచ్చకపోయినా, కూతురుకు నచ్చకపోయినా, చెల్లికి నచ్చకపోయినా, అమ్మట పెళ్ళి క్యాన్సిల్ అంటారండి. అంతవరకు ఎందుకండి, అంతవరకు ఎందుకు? మొన్న పెళ్ళి పెళ్ళి దగ్గర దగ్గరగా పెళ్ళి దగ్గరకు వచ్చేసిందండి, అత్తగారు కట్టిన చీరలో మ్యాచింగ్ సరిపోలేదట, చీర అంచు ఉండదు చూడండి, అంచుకి మ్యాచింగ్ సరిపోలేదండి, పెళ్ళి క్యాన్సిల్ అంటుంది అక్కడి నుంచి. పెళ్ళి కొడుకు, అమ్మా ఇంతవరకు వచ్చేసిందమ్మా, దయచేసి పెళ్ళి క్యాన్సిల్ చేయకమ్మా అంటున్నాడండి. చూసారా, చిన్నది తేడా వచ్చినా సరే పెళ్లి క్యాన్సిల్ అంటారా? అంత ఓకే అయితే ఇది దేవుడు చేసిన వివాహమా, దేవుడు నిర్ణయించిన వివాహమా, కట్నం మీ ఇష్టమా, కానుకలు మీ ఇష్టమా, ఆడపడుచు కట్నంలో కానీ మగ పడుచు కట్నంలో కానీ ఏ పడుచు కట్నంలో అనే సరి తేడా వచ్చింది అనుకోండి, సపోజ్ పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? చేసేసి అన్నీ ఓకే అయితే, అన్నీ ఓకే అయితే ఓకేనండి, పెళ్ళి దేవుడు నిర్ణయించేటండి, లాస్ట్లో ప్రార్థన చేసిన పాస్టర్ గారు అయిపోయింది అంతే. చూసారా, ఈ విధంగా ఉన్నాయండి పెళ్ళిళ్ళు ఈరోజు. ఇక్కడ చెప్తున్నాను షాకింగ్ న్యూస్ చూడండి ఒకసారి, 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు
ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఈ దేశమునకు ఆ దేశమునకు నీ కుమారుని తీసుకొని పోవాలని అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు. తీసుకుని పోకూడదు సుమి అంటున్నాడు. ఎందుకో తెలుసా? పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు. పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు. నిజంగా ఇలాగే జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు చెప్పండి. అవునండే, నా చిన్నతనంలో పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్యలో చిన్నది ఎట్టివారు అని దుప్పడ ఎట్టివారు. తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, ఒరే నీకు పెళ్లి నిశ్చయించాం, పలానా అమ్మాయిని మేము మాట్లాడేసాం, పెళ్లి రోజు మాత్రమే నువ్వు పెళ్లి కూతురు చూడాలనివ్వారండి. ఆ పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆ దుప్పడిని ఏం చేశారంటే ఇలా దించేవారు, హై అని టక్మని కొట్టేవారు, మళ్ళీ ఇలా చూసేవాడు. పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఏం చేయాలి? పెళ్లి కుమార్తెను చూడకూడదు. ఇప్పుడు నిజంగా అలాగే జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు చెప్పండి? లేదండి. కూతురు ఏమంటారు తెలుసా? మమ్మీ యువర్ గ్రాండ్ సన్, ఇది మీ అల్లుడు ఇదిగో. చూసారా, తల్లిదండ్రులకు భర్తలను పరిచయం చేస్తున్నారు. అమ్మ కన్నది మేం కదరా, పెంచింది మేం కదరా, నీకు విద్యాబుద్ధులు నేర్పించింది మేం కదరా, నీకు ఉద్యోగం చేస్తావని వేరే దేశానికి పంపిస్తే ఆ దేశంలో అల్లుడిని నువ్వే సెలెక్ట్ చేసేసుకున్నావా? ఎస్ మమ్మీ, మీకు ఇష్టం లేదో చెప్పండి, మేము అక్కడే కాపురం పెడతాం. మీకు ఇష్టం లేదమ్మా, అక్కడే కాపురం పెడతామమ్మా. చూసారా, తల్లిదండ్రుల ఇష్టాన్నే ఒప్పుకోని వాళ్ళు దేవుని ఇష్టాన్ని ఒప్పుకుంటారా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అబ్రహాం కంగారు పడుతున్నాడు ఎందుకో తెలుసా? పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు, పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె చూడకూడదు. అలా ఒకవేళ తల్లిదండ్రుల మాటను బట్టి ఒప్పుకుంటే వాళ్ళు మంచోళ్ళు. అంతకంటే మంచోళ్ళు ఎవరంటే దేవుని యొక్క నిర్ణయాన్ని ఒప్పుకున్నవాడు. చూశారా ఏమండి, దేవుని నిర్ణయాన్ని ఒప్పుకున్నవారు. ఏ గర్భములో ఉన్నప్పుడు నేను మగాన్నే పుట్టాలని నువ్వు అడిగావా? ఒక అమ్మాయి ఇలాగే ఉండాలని నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావంటే, ఒక అబ్బాయి ఇలాగ ఉండాలని నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే, గర్భములో ఉన్నప్పుడు ఈ రూపాన్ని నిమ్మని నువ్వు అడగకుండానే నిర్ణయించింది ఎవరో? దేవుడు. మరి నీకు భార్యలు కావాలని నిర్ణయించేది ఎవరో? దేవుడు. గర్భములో ఉన్నప్పుడు రూపాన్ని నిర్ణయించిన దేవుడే. మరి భార్యగా కావాలనుకున్న వాడికి రూపం నిర్ణయించేది ఎవరో? దేవుడు కదా. భర్తగా నీకు ఎవరిని పంపించాలో నిర్ణయించేది ఎవరో? దేవుడు. మరి ఆ దేవుని నిర్ణయానికి ఎక్కడ చోటు ఉందండి? ఎక్కడుందో చెప్పండి చోటు. లేదండి, లేదు. చూసారా మాట్లాడుతున్నాడు చూడండి, అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ సుమి ఎంత మాత్రమును వద్దు సుమి, నా తండ్రి ఎంత నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. నువ్వెళ్తున్నావేమనుకుంటున్నావు, నా కుమారునికి వివాహానికి సిద్ధపరచడానికి నీకంటే ముందుగా ఒక దూతను దేవుడు పంపిస్తున్నాడు, ఒక దేవతను దేవుడు పంపిస్తున్నాడు. నువ్వేంటంటే నీ శరీరము కేవలం ఉపయోగకరంగా నువ్వు వెళ్ళు. ఆ దూతే నీకు చూపిస్తుంది, ఆ దేవుడే నా కుమారుడికి కావలసిన వధువును చూపిస్తుంది. నేను ఒక మాట చెప్పమంటారా, నాకు ధైర్యం అని. నాకు ఆడపిల్ల ఉందండి, ఆ పిల్ల కూడా ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది, ఇంచుమించు లేదంటే ఇంకొక 6-7 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసేయాలి. మా అత్తగారు వస్తుంటుంది అంతమాట, బాబు పెళ్ళి ఎదిగిపోతుంది, సంపాదించు అంటూ ఉంటుంది.
సంపాదించు, కూడబెట్టు, పక్కన పెట్టు, రేపు పొద్దున పెళ్ళికి చాలా ఖర్చులు ఉంటాయి బాబు, చాలా ఖర్చులు ఉంటాయి బాబు, నీకు అర్థమవుతలేదు బాబు అంటూ ఉంటుందండి. ఏమండి మొద్దికే పెంచాడండి ఎవరిని? ఎస్తేరు గారినండి. నేను ఒకటే మాట అంటానండి, పెళ్లి కోసమని వెనకాల పెట్టాడా? వెనకాల లక్షలు పెట్టాడా? కోట్లు పెట్టాడా? మృతికే ఆడపిల్ల పెళ్లి చేయాలని ఏమన్నా వెనకాల వేసాడా? కానీ ఒక సుగుణాల సుకుమారిగా, మృదువైనటువంటి ఒక చక్కని కుమార్తెగా కుమార్తెను పెంచాడు. అంతరంగ సౌందర్యాన్ని జీవించేటట్లుగా ఆమెను ఎంతో ఆధ్యాత్మిక చింతనతో పెంచాడు. అలా పెంచిన కుమార్తె కోసం రాజకుమారుడే పెళ్లి కొడుకుగా వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆడపిల్ల బరువు అయిపోతుంది, వెనకాతలు దాయాలి దాయాలి అనుకుంటున్నారు. నీ కుమార్తెకు దాయవలసింది డబ్బు కాదు, ధనాన్ని దాసో, లక్షల రూపాయలు పెట్టావు, పెట్టిన తర్వాత తీసుకెళ్లి పెళ్లి చేసావు, ఒక ఉద్యోగస్తుడని పెళ్లి చేసావు, పెళ్లి చేసిన తర్వాత అదనపు కట్నం కావాలన్నాడు, కావాలనుకున్న తర్వాత అదనపు కట్నం తీసుకురాకపోతే కిరసనాలు వేసి తగలబెట్టి అత్తామామలు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదనపు కట్నం కోసం లేరా? ఉద్యోగస్తులు కావాలని 4 లక్షలు ఇచ్చేవారు అనుకోండి, వీడి దగ్గర ఇంకా ఎంత ఉందో మొత్తం లాగాలనుకుంటాడు అల్లుడు. హల్లు లాగాలే, చూశారా? లాగుతారు లాగుతారు లాగుతారు, లాగిన తర్వాత ఒకరోజు ఏమైపోతుంది? వ్యతిరేకమైపోతుందండి. ఇగో ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే, ఆస్తి సంపాదిస్తే వాళ్ళ సుఖంగా ఉంటారనుకుంటున్నారు, కానీ వాక్యపరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం సంపాదిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా చెప్పండి? ఆలోచించండి. లేదు ప్రియమైన దేవుని పిల్లలరా. ఇగో దేవుడు తోడై ఉన్నాడు నీకు, నా కుమారుడికి ఒక చక్కని కుమార్తెను వివాహం చేయడానికి నీకు ముందుగా దేవదూతను పంపించబోతున్నాడు. చూశారా? ఏమంటే ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తుల వారిని వరుడుగాను సంఘాన్ని వధువుగాను పోల్చారండి. పోల్చడం అసలైంది అదే, యేసుక్రీస్తు వరుడు, సంఘము వధువు. ఆ విషయం చెప్పడానికే భార్య భర్తలు భూమి మీద చూపించాడు. అది అసలు, ఇది డూప్లికేటు. అర్థమవుతుందా? అసలైనది చెప్పాలి అంటే డూప్లికేట్ అయిన భార్య ఉండాలి, భర్త ఉండాలి. డూప్లికేట్ కాదండి, ఇక్కడ భూమి మీద ఈ భార్య భర్తల బాంధవ్య జీవితాన్ని చూపిస్తూ పరలోకాన్ని టచ్ చేస్తున్నాడు. వరుడు యేసుక్రీస్తు అయినప్పుడు, వధువు సంఘం అయినప్పుడు వరుడే డైరెక్ట్గా వచ్చాడు. ఎవరిని తీసుకోవడానికి? ఎవరిని నిర్ణయించుకోవడానికి? ఎవరిని నిశ్చితార్థం చేసుకోవడానికి? ఎవరిని ప్రదానం చేసుకోవడానికి? ఎవరిని? వరుడే వచ్చాడు. ఆనాడు దాసుడు వెళ్ళాడు, దాసుడు వెళ్ళాడు, దాసుడు వెనకాతల దేవదూత వెళ్ళింది, దాసుడి కంటే ముందు దేవదూత వెళ్ళింది. కానీ సంఘం అనే వధువును కలుసుకోవడానికి వరుడే బయలుదేరి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో వధువును కనుగొన్నాడు. కనుగొన్నటువంటి యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి, యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త తీశారా? యోహాను గారు రాసినటువంటి సువార్త 1:43 చూడండి ఒకసారి, 43. మరునాడు ఆయన గలిలియాకు వెళ్ళగోరి అంటే వెళుతున్నాడు, గలిలియాకు వెళ్ళగోరి పిలుపును కనుగొని, గలిలియాకు వెళ్ళగోరి అంటే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్న సమయానికి ఏం చేశాడంటే ముందుకుంట పిలుపును కనుగొన్నాడు. గలిలియాకు వెళ్ళే ముందు పిలుపును కనుగొవలసిన అవసరం ఏముందని చెప్పండి. వరుడు, ఇదిగో వధువైన ఈ సంఘములోనికి చేర్చబడుతున్న వధువులు వీళ్ళందరూ సంఘమైనప్పుడు, ఈ సంఘం అంతా వధువైనప్పుడు ఆ సంఘములోకి చేర్చబడుతున్నటువంటి ఈ వధువుకు సంబంధించిన ఒక పిలుపును కనుగొవాలా? గలిలియాలో పిలుపుతో ఏం పని ఉందండి? చూశారా ఏడి
పరలోకము నుండి దిగి వచ్చిన పరమాత్మను సుతుడైన యేసుక్రీస్తే పిలుపును కనుగొనడం ఏంటండి? పిలుపును కనుగొనడం ఏంటి? పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటి? వధువులో ఉన్న ప్రత్యేకత ఏంటి? వధువులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ వరుడు ఈ వధువును కనుగొనడంలో ప్రత్యేకత ఏంటి? కనుగొని అని ఉంది చూసారా, కనుగొని. ఇప్పుడు వెళ్దాం, ఎలా కనుగొన్నాడో చూపిస్తాను ప్రియమైన దేవుడు పిల్లలరా. ఆ శుభలక్షణాలు ఏంటో, వధువుకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏంటో, వధువులో ఉన్నటువంటి ప్రియుడికి ఇష్టమైనటువంటి ఆ పరిమళ తైలం ఏంటో, ఆ సుగంధ తైలం ఏంటో, ఆమెలో వచ్చేటువంటి ఆ సువాసన ఏంటో మీకు తెలియాలి అంటే ఒక్కసారి మళ్ళీ అబ్రహాము యొక్క కుమారుని యొక్క పెళ్ళిలోకి వెళ్ళాలండి, వివాహంలోకి వెళ్ళాలి. చూడండి ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఆదిగండం ఇరవై నాలుగవ అధ్యాయము తీశారా, రైట్, 24:9 8 వచ్చిన చూడండి, అక్కడ నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదామని అబ్రహాం గారి మాటలు ముగిసిపోయినాయి. అయితే నీవంత వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారునికి అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తోడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణము చేశాను. అతడు తన యజమానుని ఒంటెలనులో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి ఆరాం నాహారములోనున్న నాహోరు పట్టణంలోకి చేరి సాయంకాలమందు స్త్రీలు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్దకు తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లేనను. ఎక్కడ మోకరింపజేశాడు? నీలబావి యొద్ద మోకరింపజేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ఆడవాళ్ళ మనస్తత్వం తెలియాలంటే ఎక్కడ టెస్ట్ చేయాలో తెలుసా? ఇప్పుడైతే కాదండి, నా చిన్నప్పుడైతే నీళ్ళ కుళాయిల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళ కుళాయిల దగ్గర నూర్చున్నాం అనుకోండి, ఆడవాళ్ళ మనస్తత్వం అంటే అంత తెలిసిపోతుందండి. అక్కడ తెలుసా, నీళ్ళ కుళాయిల దగ్గరేనండి, ఆడవాళ్ళ బుద్ధి తెలియాలంటే నీళ్ళ కుళాయిల దగ్గరే. నా చిన్నప్పుడు అంటే ఇంచుమించు వివాహం కానప్పుడు మా ఈదిలో ఒక చర్చి ఉండేదండి, ఒకే ఒక చర్చి ఉండేదండి. ఆ చర్చి దగ్గర, చర్చి పక్కనేనండి, చర్చి పక్కనే అంటే చర్చి కానుకునే కుళాయి ఉంటుందండి. ఒక ఆవిడండి చర్చి లోపల మంచి పాట పాడిందండి. ఏమేమంటావు ప్రభా, వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చేయమంటావు ప్రభా అన్నదండి. మంచి మనస్సు తల్లిది, ఏమైనా ఇచ్చేస్తాను ప్రభా అన్నదండి. బయటకు వచ్చిందండి, కుళాయి దగ్గరకు వచ్చిందండి. కుళాయి దగ్గరకు వచ్చిన తర్వాత వంతు తేడా వచ్చిందండి. అక్కడ అసలు ఈవిడు పట్టాలంట, పాడ పాడినావిడే పట్టాలంటండి. అక్కడ పొరపాటును పక్క ఆవిడ వచ్చి బిందె నీళ్ళు పట్టేసిందంటండి. అంతే, అక్కడ స్వరాలు వేరు, ఇక్కడ స్వరాలు వేరు. అక్కడ పాటలు వేరు, ఇక్కడ పాటలు వేరు. అమ్మా నువ్వేనా పాడో పాట? నేనే బాబు. మరి ఇప్పుడు ఈ స్వరం ఏంటమ్మా? ఈ స్వరం నాదే బాబు. చూశారా, అక్కడ ఏ పురాణం, ఇక్కడ ఈ పురాణం. చూసారా, ఆడవాళ్ళ మనసు ఎక్కడ తెలుస్తుందని వివేకం కలిగి ఎక్కడ మోకరింపజేశాడు. ఇంకా ఇప్పుడైతే మున్సిపాలిటీలో అయితే చక్కగానే ఇంటి బయటకు వచ్చేస్తున్నాయి కుళాయిలన్నీ కూడా. అప్పట్లోనైతే బావి ఎక్కడో ఉండేది అవునా? ఇప్పుడు ఉదాహరణ మీకు బాగా డిస్టెన్స్ తెలియదంటే మర్రిపాక ఇది కదా, మర్రిపాక ఓకే. జగ్గంపేట దగ్గరికి వెళ్ళి బిందె నీళ్ళు తెచ్చుకోమంటే తెచ్చుకుంటారు మీరు? నడిచి వెళ్ళాలమ్మా మీరు అన్నారనుకోండి, వెళ్తారా? అంతకంటే దూరం వెళ్ళేవారండి నీళ్ళకి. ఇప్పుడైతే నీళ్ళు చక్కగా ఇంటికాడికి వచ్చేసరికి బట్టలు ఉతికేసుకునేది, మొత్తం ఉతికేసుకునేది, బట్టలు కూడా అక్కడికి వెళ్ళి ఉతుక్కునేవారు చెరువుల దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు నీళ్ళ విలువ తెలుస్తలేదు మీకు, రైట్? ఇప్పుడైతే నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడికి వస్తేనే ఇంత గొడవ అయితే అక్కడికి వెళ్ళి
కరెక్ట్గా బిందు పట్టుకున్న టైంకి ఎవరన్నా వచ్చారనుకోండి ఆ టైంలో, ఎవరికైనా కాస్తంత నీళ్ళనే ఇస్తారా చెప్పండి? గుక్కు నీళ్ళు ఇస్తారా? మధ్యలోకి వచ్చిన తర్వాత కులాకడే నీళ్ళే ఉన్నటువంటి మహాతల్లి అక్కడికి వెళ్తే ఇస్తావా? ఆడవాళ్ళ మనసు తెలియాలి అంటే, ఆడపిల్ల మనసు తెలియాలంటే కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరింపజేశాడు. మోకరింపజేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా. నేను త్రాగునట్లు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా. పాయింట్ నోట్ చేసుకోండి, ఏమన్నారో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అది నేను త్రాగమని ఎవరైతే కడవను వంచుతారో ఆ వంచినటువంటి కుమార్తె కోసం మాట్లాడుతున్నాడు. 14 కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటులకును నీళ్లు పెట్టుదునని ఏ చిన్నది చెప్పును, ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఇండును గాక. అందువలన నీవు నా యజమాను మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందున నేను. ఈ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలి నాకు అన్నాడండి. నేను వెళ్తాను, నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం కడువను వంచమ్మా అంటే వంచి నా దాహం మాత్రమే తీర్చే కుమార్తె అయి ఉండకూడదు. ఇప్పుడు నేను దాహం వేస్తుందంటే కరెక్ట్గా ఎన్ని ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారండి, లేకపోతే ఒక బాటిల్ తీసుకొచ్చి ఇస్తారండి. ఒంటి దాహం తీర్చగలరా చెప్పండి. ఒంటి ఇంచుమించు లేదా 200 లీటర్ల పేపర్ నీరు తాగేస్తుంది. ఇప్పుడు 8 లీటర్లో ఒంటి 200 లీటర్ల ఇంచుమించు లేదంటే తగేస్తుందండి. మనిషి దాహం ఎంత ఉండదు? 1 లీటరు. అవునా? ఈమె అడిగింది ఎంత? 1 లీటర్ నీళ్ళు. కానీ ఈమె ఇస్తానంది ఎంత? చూసారా అర్థమవుతుందా? మంచి మనసు. ఇతనే ఇంత దాహంతో ఉన్నాడు. ఇతన్ని మోసిన ఒంటి ఇంకెంత దాహంతో ఉంటుంది? అర్థమవుతుందా? ఇతన్ని మోసుకొచ్చిన ఎవరు? ఒంటెలు. ఈ ఒంటెలు మోసుకొచ్చిన ఒంటి మీద కూర్చున్న వాడికి ఇంత దాహం వేస్తే మరి ఒంటెలకి ఎంత దాహం వేస్తుందని అడగకుండానే మనసు తెలుసుకునే ఒక చక్కని చిన్నది కావాలి. ఏం టెస్ట్ చేశాడండి, చూసారా? ఇదిగో భర్త ఇలాగున్నాడేంటని అడగకుండానే అతని మనసులో ఉన్న బాధను తెలుసుకుని, అతని మనసులో ఏ బాధ ఉందో ఆ బాధను తెలుసుకుని, ఒకవేళ ఆధ్యాత్మికంగా అతను కానీ కొంచెం పొరపాటు పడుతున్నాడేమోనని చక్కని సలహా ఇచ్చే కుమార్తెగా ఉండాలి ఈ కుమార్తె. చూసారా? భర్త అడిగినా అతని మనసు ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు. భర్త అడగకుండానే అతని ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా పొరపాటు అవుతుందేమోనని చక్కని సలహా ఇచ్చే కుమార్తె కావాలనుకున్నాడండి. అందుకనే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను దాహం అడిగితే దాహం నీకే వేస్తే మరి మోసిన ఒంటెలకి ఎంత దాహం వేస్తుంది? ఓ మాట చెప్తానండి. ఈ సమయంలో యేసుక్రీస్తుల వారు రాత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు బీభత్సంగా వాకింగ్ చెప్పాడండి. వాకింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఆకలితో ఉన్నారండి, చాలామంది ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ మీద కనికర పడ్డాడు. వాళ్ళకి 5,000 రొట్టెలను పంచిపెట్టాడండి. బాగా వినాలి మీరు, 5,000 రొట్టెలను పంచిపెట్టాడు కదా.
నేను అందరూ తినేసి వెళ్ళిపోయారండి. అసలు ఆకలి ఎక్కువ ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? ఎవరికి? వాక్యం చెప్పిన మాకు ఆకలి వేస్తుందా, వాక్యం వింటున్న మీకు ఆకలి వేస్తుందా? మాకు ఎంత పనిష్మెంటో తెలుసండి వాక్యం చెప్పేవాడికి. మీరేమో కూర్చుని చల్లగా వింటారు, మేము మాత్రం నుంచినే చెప్పాలి. పొరపాటును కాళ్ళు లాగి కింద కూర్చున్నాం, అంతా బాగానే చెప్పాడు కానీ అంటాడు. కానీలు పోయి చాలా రోజులైంది, అంతా బాగానే చెప్పాడండి, ఇక్కడ కూర్చుని చెప్పాడండి. ఏంటండి మాకు ఈ పనిష్మెంట్? మీరేమో కూర్చుని చల్లగా వింటారా, మేమేమో నుంచుని చెప్పాలా? ఇప్పుడు నుంచుని చెప్పాడు పాపం, ఇతనికి ఆకలేస్తుందేమో, ముందు ఇతనికి ఎట్టేద్దాం అనుకోలేదు. అందరూ తినేసిపోయారండి. ఎవరైనా వచ్చి ప్రభువా నువ్వు తిన్నావా అని అడిగారా? ఎవరి స్వార్థం వాళ్ళదే. ప్రభువా నువ్వు తిన్నావా, ప్రభా ప్లీజ్ ప్రభా, తినలేదు కదా ప్రభా, ఈ రెండు మొదలు తిని ప్రభా అన్నారా, అంటారా? ఏమండి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఉండాలో తెలుసా, ఎలా ఉండాలో తెలుసా? తండ్రి కాస్తుంది అనుకోండి మా నాన్న వస్తారండి, అవునా? మా నాన్నని విపరీతంగా అందరికి చెప్పుకుంటారండి. ఏంటి ఆస్తి లేకపోతే, ఆస్తి లేకపోతే బాబు ఆస్తి పంచుకోవడం రాండి అందరూ వచ్చేస్తారండి. అప్పులు పంచుకోవడం రాండి అంటే ఎవరు వస్తారా చెప్పండి? అప్పులు పంచుకోవడానికి వస్తారా? సమస్య లేదు, కానీ అప్పులు పంచుకున్నవాడే మీ నిజమైన కొడుకు. చూశారా, ఒక రహస్యం చెప్పన. దేవుడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అలా కావాలి, నీకు ఇలా కావాలని పెద్ద లిస్ట్ ఎడతావు కదా. ఎప్పుడైనా సరే దేవుడా నీకేం కావాలి తండ్రి అని అడిగారా? అడిగారా? అసలు నన్ను, నాకు శరీరాన్ని ఇచ్చావు, నాకు దేహాన్ని ఇచ్చావు, నాకు ఈ ఆకారాన్ని ఇచ్చావు, భూమి మీద ఒక చక్కనటువంటి జీవితాన్ని ప్రసాదించావు, అసలు ఏం కావాలి నువ్వు? అందరూ నిన్ను అడిగేవారే, కానీ నిన్ను అడిగేవాడిని నేనే అన్నప్పుడు దేవుడు అంటారు. దేవుడు అంటాడు ఏమన్నా తెలుసా? దేవుడు అనే మాట ఏంటో తెలుసా? నాకేం కావాలని కోరుకునేవాడు కాదు దేవు కుమారుడు, మీకేం కావాలని ఆయన అని అడిగేవాడు దేవుని కుమారుడు. చూశారా, భార్య తనకిష్టం వచ్చినట్టు బ్రతికేది కాదు, భర్త తనకిష్టం వచ్చినట్టు బ్రతికేవాడు కాదు. భార్య అయినా భర్త అయినా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అదండి నిజమైన బ్రతుకు. భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఏది తన కోసం బతకదు తెలుసా మీకు? కొబ్బరి బండలు దించేస్తావు, విపరీతంగా దించేస్తావు, కొబ్బరి బండలు అన్నీ దించేస్తావు. కొబ్బరి బండలు అన్నీ తీంచేసిన తర్వాత ఆ కొబ్బరి చెట్టు ఎప్పుడైనా తనకు కొబ్బరి బండలు కావాలని అదే తాగేసింది అనుకో, మీకేముంటుంది? మీకేముంటుంది? అది మీకు ఇస్తుంది, కానీ నీ దగ్గర నుండి ఏది ఆశించటం లేదు. దేవుడు కూడానండి, దేవుడు కూడా మనకిస్తున్నాడు. మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? మన కొరకే బతుకుతున్నాం. చూశారా, ఇగో ఇక్కడ ఈ అమ్మాయి కోసం చెప్తున్నాడు ఏమని? ఆ ఒంటెల దాహాన్ని కూడా అడగకుండానే తెలుసుకున్నటువంటి చక్కని చిన్నదే ఆ కుమార్తెను చూపించు. చూశారా, ఆ కుమార్తెను చూపించు అంటే ఇదిగో నీ భర్త తల్లి అత్తగారు అయితే అలాంటి సుగుణాలు కలిగినటువంటి కుమార్తె కోడలుగా వస్తే ఆమె ఎంత అదృష్టవంతురాలండి, ఎంత అదృష్టవంతురాలు చెప్పండి. ఇదండి క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన క్యారెక్టరు. ఇది అత్తగారు ఏమిచ్చారు, అత్తగారిని కొట్టే, మామగారు ఏమిచ్చారు, మామగారిని బాధే, వీళ్ళ కాదు, వీళ్ళ కాదు. అవ్వమ్మను వివాహం చేసిన వెంటనే దేవునికి దూరం చేసినటువంటి స్త్రీలా ఉండకూడదు. చూశారా, ఒక ఒంటె దాహాన్ని సైతం గుర్తెరిగింది. ఒంటె ఎన్నో నీళ్ళు తాగుతుందని తెలిసినా సరే ఆ ఒంటెకు దాహం తీర్చేటువంటి ఒక చక్కని చిన్నది నా యజమానుడి యొక్క కుమారుడికి వివాహం చేయడానికి ఆమె కావాలన్నదండి. ఆమె వచ్చే రానే వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలరా. క్రైస్తవ జీవితం కూడా అటువంటిది ప్రియమైన వాళ్ళరా. ఇంకో పిలుపును కనుగొని అన్నాడు చూడండి, పిలుపును కనుగొని అని అన్నాడంటే అతనిలో స్వార్థం లేదు, అతని జీవితం అంతా త్యాగం, త్యాగం. చూసారా మాట్లాడుతున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు 11వ వచనం,
పదమూడు చూడండి, పదమూడు వచనం, చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఓట వద్ద నిలిచి ఉన్నాను, నీళ్ళు చేదుకొనుటకు వచ్చినప్పుడు కాబట్టి చిత్తగించుము నేను ఈ నీళ్లు ఓట యొద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ముంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటిలకును నీళ్లు పెట్టిదినని ఏ చిన్నది చెప్పును ఆమెయే నా సేవకుడైన ఇసాకు కొరకు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందున నేను అతడు మాటలాడుట చాలింపకమునుపే. అబ్బా దేవుడు ఎంత అలర్ట్గా ఉన్నాడండి, దేవుడు ఎంత అలర్ట్గా ఉన్నాడు. ఈ ప్రార్థన తల్లిదండ్రుల మదిలో నుంచి వస్తే దేవుడు చాలా అలర్ట్గా ఉంటాడండి, చాలా అలర్ట్గా ఉంటాడు. చూడండి, అతడు మాటలాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతియోలుకు పుట్టిన రెబ్కా కడవన భుజం మీద పెట్టుకుని వచ్చి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కొడలేదు. అబ్బా ఏం సర్టిఫికేట్స్ అండి, ఏం సర్టిఫికేట్స్! గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మహాతల్లి, మహాతల్లి, వేవేలకు తల్లి. చూసారా, ఈ తల్లి మహాతల్లి, వేవేలకు తల్లి. అబ్రహాము చేత వాగ్దానం చేయబడినటువంటి నీ సంతానము ఇసుకరేణువులు అంత గొప్పగా చేస్తానన్నారు. చూడండి, ఆ తల్లి ఎవరో తెలుసా? ఆ తల్లి వరుసలోనే మరియమ్మ తల్లి ఉంది తెలుసా? ఆ సంతానము క్రీస్తే అన్నారు. చూడండి, ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఒకనాడు రెబ్కా, రెబ్కా వేవేలకు తల్లిగా కాబోతున్నటువంటి ఆ తల్లి మహాతల్లి. చూసారా, ప్రతి కుమార్తె ఆ తల్లికి సాటి అయిన కుమార్తెగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం. చూడండి ఏమంటున్నాడు, ఆమెను కొడలేదు, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడమను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటులు త్రాగుమట్టుకు చూడండి, అడిగాడా నా ఒంటిలకు కూడా నీళ్ళు పెట్టమని అడిగాడా? అడగలేదండి, అడగలేదు. అడగకుండానే జంతువుల యొక్క దాహాన్ని తీర్చిన మహాత్మురాలండి. కొంతమంది స్త్రీలు ఉంటారండి, నిజంగా వాళ్ళు అలాగే చూసుండిపోతారండి. ఆ తల్లుల్ని నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలనుకుంటారు అండి. ఏమండి ఆమె అండి, ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో గేదె పెంచుకుంటుందండి, పాలు రోజు తీసేస్తారండి. ఆమె బాగా చదువుకుందండి, అమెరికాలో చదువుకుని వచ్చిందండి, మామూలు చదువు అనుకోలేదు, అమెరికాలో చదువుకుని వచ్చింది. చదువుకొని వచ్చినటువంటి ఆమె ఏం చేస్తుందో తెలుసా? నిజంగా చేతులెత్తి నమస్కరించాలనుకుంటున్నానండి. ఆ కుమార్తెను వివాహం అవ్వలేదు ఇంకా. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? గేదు నాకు పాలు ఇస్తుంది అనేసి ఆమె ఏం చేస్తుందో తెలుసా? దాన్ని పేడెత్తుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, దాన్ని కడుగుతుంది, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఎందుకో తెలుసా? దాని ద్వారా ఒక తెల్లని పాలు ఆమె పొందుతుంది. అవునా? పొద్దున్నే లేచినట్టే మనకేం కావాలి చెప్పండి? బెడ్ టీ కావాలి. అవునా? పొద్దున్న లేచిన టీ అంటాడంతే ఎలాగొస్తుంది? అది ఎలా వస్తుంది?
చెప్పు. అది కానీ పొరపాటున ఈయన కట్టుకున్న అందమైన గృహం దగ్గరకు వచ్చిందనికంటే ఎమ్మటిని నీలేసి దోసేస్తుందండి. గేది పేడేయకూడదు మన ఎదురుగొండ. చూశారా దాన్ని ఎంత స్వార్థంగా చూస్తారండి. ముగించేస్తాను నేను. అండి కుక్క కోసం తెలుసా మీకు? బాగా కుక్క కోసం తెలుసు కదా. కుక్కను చూసారు ఎప్పుడన్నా? చూసారా? చూసారు రైట్. ఆదివారం వచ్చేసరి కుక్కలన్నీ ఒక దగ్గర మీటింగ్ వేసుకుంటాయండి. నిజమండి అవి మాట్లాడుకుంటాయండి, వాటి సంభాషించుకుంటాయండి. కాకపోతే వాటి మాటలు మనకు అర్థమయ్యిందనుకో నువ్వు చచ్చిపోతావు. అందుకనే మాటలు అర్థం కాకుండా పెడిచాడు దేవుడు. నువ్వు గెలగెలగెలగల కొట్టేసుకుంటావు, పక్కింటావుడు ఏదో అన్నందుకే కింద ఇంటికి వచ్చేసి కృష్ణాలు వేసుకుని తగలబడిపోతావు. కుక్కలన్నీ మాట్లాడుకున్నాయి అనుకో నువ్వేమైపోతావు తెలుసా? కుక్కలన్నీ కూడా ఏం మాట్లాడుకుంటాయో తెలుసండి. నిజంగానే ఆదివారం వచ్చిందనుకో ఆ పనికి మాలోడు ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటాయంటండి. అవి మీటింగ్ చేసుకుంటాయంట. ఎందుకు? దుమ్ముకున్న చిన్నది కూడా నువ్వు పీకేస్తే దానికేముంటుంది? అదేదో చిన్న దుమ్ము వచ్చింది, ఆ దుమ్ము మీద ఏదో కండ ఉంది, ఆ కండ పీక్కోవాలనేసి పాపం వస్తుంది. అది జాలి చూపులతో చూస్తుంటుంది. జాలి చూపులు కాదు తిట్టుకుంటుంది అది. ఒరే ఒరే పనికిమాలడు కొంచెం అయినా మిగిల్చరా, కొంచెం మిగిల్చు ప్లీజ్ అంటదండి. నువ్వెక్కడ మిగిలితా? దానికి దాహం వేస్తుందని, దానికి ఆకలి వేస్తుందని. అది కూడా ఒక జీవని, అది కూడా ఒక జీవరాశని. ఏమండి లేత మనసులో అయినటువంటి ఆడవాళ్ళు చాలా గుర్తించాలండి. ఇగో ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు, వంట వండిన తర్వాత శుభ్రంగా తినేస్తాడు పోతాడు ఆయన. కానీ మిగిలిన అన్నమైనా సరే కాళ్ళలో పడేయడానికని ఇష్టపడతా, కానీ జీవరాశులకు ఎట్టడానికి ఇష్టపడతావా? ఆమె గుణం అక్కడ కనిపించిందండి. అక్కడ కనిపించింది కనుక ఒక ఇసాకుకు భార్య అయ్యింది. ఆ గుణాలు కలిగిన వాళ్ళే, ఆ జాలి గుణం కలిగిన వాడే, ఆ దయ గుణం కలిగిన వాడే క్రైస్తవుడయ్యాడు కదా. ఆ జాలి దయా గుణం కలిగిన వాడే క్రైస్తవుడయ్యాడు. ఈ లక్షణాలు క్రైస్తవుల్లో ఉన్నాయా? లేవని అంటానండి నేను, లేవని అంటాను నేను. మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తుని మరియమ్మ ఎక్కడికి అందే? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మరియమ్మ ఎక్కడికి అందే? ఓ పాస్టర్ గారిని తీసుకొచ్చి ఎక్కడికి అన్నదంటే ఏమంటాడు? ఎక్కడ? పశువుల తొట్లో కన్నదా? పశువుల తొట్లో కందా? ఏమండి అప్పుడైతే చోటు లేక పశువుల తొట్లో పరుండు పెట్టారండి. ఇప్పుడు పోడు ప్లేస్ ఉంది కదా నీకు, ఇంకా పశువుల తొట్టే, ఇంకా పాకే. నువ్వు మాత్రం పెంగిటీలు కట్టుకున్నావు, పెంగిటీలు మీద తర్వాత అయిపోయిన తర్వాత బోరు కొట్టేసిందన్నావు, పెంగిటీలు పడగొట్టేసావు, పెంగిటీలు పడగొట్టేసిన తర్వాత చిన్న డాబా వేసుకున్నావు, అది బోరు కొట్టేసింది, ఇప్పుడు టైల్స్తో కట్టేసుకున్నావా? ఆయన మాత్రం ఎక్కడ ఉండాలి? పెంగిటీలు ఉన్నప్పుడు పశువుల పాకలోనే ఉన్నాడు, డాబా ఉన్నప్పుడు పశువుల పాకలోనే ఉన్నాడు, బిల్డింగ్ కట్టుకున్నప్పుడు పశువుల పాకలో ఉన్నాడు. ఇంకెంతకాలం ఉంటావు ప్రభు అంటే లోకం ఉన్నంతకాలం పశువుల పాకే. చూశారా ప్రియమైన దేవుని పిల్లలరా, బెత్లెహేము అనే ప్రాంతములో దేవుని పిల్లలున్న ప్రాంతములో, దేవుని పిల్లలున్న ప్రాంతంలో మరీ ముఖ్యంగా మాట్లాడుతున్నాను నేను. బెత్లెహేము అనే ప్రాంతంలో దేవుని పిల్లలున్న ప్రాంతంలో నిండు గర్భిణి. ఆ సమయములో తల్లి తోడు లేదు, తండ్రి తోడు లేదు, ఇటు ఏసేపు తల్లిదండ్రులు తోడు లేరు, ఇద్దరు మాత్రమే బయలుదేరారు. ఈ సమయంలో ఎవరి గృహములోనైనా కాస్త చోటు ఇచ్చుంటే నిజంగా జీవగ్రంథంలో వాళ్ళ పేరు కూడా రాసి ఉండేవాడండి దేవుడు. ఇగో ఈ చిన్నవారిలో గుక్కడి చన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోను అన్న దేవుడు వాళ్ళ పేరు రాసి ఉండడా? రాస్తాడు. నరి రోడ్డు మీద ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న టైంలో పోనీ నలుగురు ఆడవాళ్ళు వచ్చి చీరలు అడ్డు పెట్టి ప్రసవం వేస్తే ఆ ప్రసవం వేసిన స్త్రీ పేరు కూడా చెప్పుండేవాడండి. తెలుసా నిజం? ఆ బెత్లెహేములో కనీసం ఆడవాళ్ళకు కూడా కనీసం జాలి లేదా? దేవుని పిల్లలే కదా. ఇగో ఇది క్రైస్తవ పేట అనుకుని ఎవరైనా అడుక్కున్నవాడు వస్తాడండి. ఒక ముద్దేరండి అడిగే, ఏ ఒక ముద్దైవా?
వాడు ఆకలి తీర్చవా? తీర్చు. దేవాలయానికి వెళ్ళి అమ్మో గొప్ప పాటలు పాడతావు. ఎందుకండి? ఆ రోజు బెత్లెహేములో మరియమ్మ పరిస్థితి ఏంటి? అక్కడ నడి రోడ్డు మీద కనీసం నలుగురు ఆడవాళ్ళు వచ్చి చీరలు అడ్డు పెడితే ఆ చీరలో అడ్డు పెట్టిన వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాసి ఉంటాడు. నడి రోడ్డు మీద అండి యేసుని కనండి. నడి రోడ్డు మీద చూశారా? నడి రోడ్డు మీద కనవలసిన పరిస్థితి మన కూతురికే వస్తే ఏంటి చెప్పండి? మన కుమార్తెకి వస్తే ఏమండి? జాలి గలిగిన వాడు క్రైస్తవుడు, కానీ కఠిన పరుచుకున్నావయ్యా నువ్వు. కఠిన పరుచుకున్నావు. ఇగో ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడు, మంచిదే. అది సాయం చేసి ప్రార్థన చేయి, ఆకలి తీర్చి ప్రార్థన చేయి, చెయ్యవే. ఆ గుణగణాలన్నీ ఆడవాళ్ళు ఉండాలి, మగోళ్ళు వద్దండి అంటారా? ఇద్దరిలోనూ ఉండాలి. చూసారా? ఒక ఇసాకు లాంటి ఉత్తముడికి భార్య కావడానికి ఆమెకున్న లక్షణాలు ఏంటి? ఆమెకున్న లక్షణాలు ఏంటి? ఏమండి? ఒంటెలకు కూడా నీళ్లు చేదు పోసింది. అలా నీళ్లు చేదు పోసినందుకు ఇసాకుకు భార్య అయ్యింది. అవునా? ఇసాకుకు భార్య అయ్యింది. ఆ లక్షణాలు కలిగిన వాడిని యేసుక్రీస్తు కనుగొన్నాడు. పిలుపుని కనుగొని ఏం చేశాడు? పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని, ఇదిగో నీ కాబోతున్న భర్త కావచ్చు, నువ్వు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అనుకుంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలని హృదయపూర్వకంగా కుమార్తెను నేను ఆశీర్వదిస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ప్రధాన కార్యక్రమంలో ఎవరిని నువ్వు నిశ్చయించుకుంటావో, ఎటువంటి లక్షణాలు కలిగిన వారు నీ సేవకు అర్హులు, నాయన వరుడుగా నీ కుమారుడు, వధువుగా సంఘాన్ని చూపిస్తూ ఎన్నో మాటలు చెప్పావు తండ్రి. వధువు ప్రధానానికి సిద్ధమై ఉంది నాయన. వధువుగా తను ఎలా ఉండాలో వధువు యొక్క లక్షణాలను చూపించి ఒక చక్కని చిన్నది రెబకా మనస్సు ఈరోజు పరిచయం ఉన్నాను తండ్రి. నాయన, నీ కుమార్తెకు అటువంటి లక్షణాలు కలిగి తండ్రి పుట్టింటి కాని చేయి మెట్టింటికి వెళుతున్నప్పుడు నువ్వేం తీసుకొచ్చావమ్మా అన్నప్పుడు తండ్రి అన్ని సుగుణాలు కలిగినటువంటి మంచి మనస్సును నేను తీసుకొచ్చానని, ఆ మంచి మనస్సుతో అత్తగారిని తల్లిగా, మావగారిని తండ్రిగా, కుటుంబాన్ని బిడ్డలుగా, ఒక చక్కని కుమార్తెగా ఆ యొక్క గృహములోకి చేరి నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యులని కుటుంబం కుటుంబం కలిసేటట్లుగా ఈ కుమార్తె అడుగుపెట్టే ఆ ప్రాంతంలో ప్రభువా తండ్రి సమాధానం కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. మరుముఖ్యంగా నాయన, నీలో పరలోక సంబంధమైనటువంటి ఆ సంబంధాలు కలుపుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని తండ్రి, ఈ యొక్క వివాహం రేపు జరగబోతున్న వివాహాన్ని కూడా ప్రభువా క్రమంగా మర్యాదగా నీ మహిమార్థమే జరిగేటట్లుగా మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, ఇంతవరకు చక్కని దైవ వర్తమానము ప్రధాన కార్యమని ఉద్దేశించి చక్కని స్త్రీ యొక్క సుగుణాల గురించి అందించినటువంటి నాని గారికి ఒకసారి మనందరం కూడా సంతోషంతో మన చేతులతో చెప్పండి.